అటవీ శాఖ అధికారులకు కంటి మీద కురుకు లేకుండా చేస్తోంది చిరుతపులి 20 రోజుల క్రితం రాజేంద్ర నగర్ లో బుద్వేల్ రోడ్ పై కనిపించిన చిరుత ఇప్పటికీ అధికారులను టెన్షన్ పెడుతూనే ఉంది ఆ తర్వాత గగన్ పహాడ్ అటవీలోకి వెళ్ళిన చిరుత అక్కడే ఆవాసం ఏర్పర్చుకుని ఉంది అయితే చిరుతను పట్టుకునేందుకు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అధికారులు ఏర్పాటు చేసిన ట్రాప్ కెమెరాలతో చిరుత పలుమార్లు చిక్కడంతో స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు యూనివర్సిటీ వెనక వైపు గ్రేహౌండ్స్ కు సమీపంలో చిరుత తిరుగుతుండడంతో భయభ్రాంతులకు గురవుతున్నారు राधाकृष्ण इप्पटिवरकु चिरुतपुली फारेस्ट अधिकारुलु पट्टुकोलेकपोयारु मरोक वैपु अदि गगन पहाड फारेस्ट लोपलिकि वेल्लिपोवडं तोटि इप्पुडु अधिकारुलकु चाला कष्टतरंगा मारिपोयिन संदर्भं मनकु कनबडुतुंदि प्रस्तुतं मनं उन्नदंता कूडा गगन पहाड चेरुवु प्रांतं इदंता कूडा यूनिवर्सिटीकि वेनकाल वैपु उंटुंदि प्रांतं अंता कूडा गगन पहाड चेरुवुतो पाटु अटु मनं मरोक वैपु एदुरुगा कनबडुतुन्न बिल्डिंग्लन्नी कूडा काटेदान इंडस्ट्रियल एरिया अंटारु गगन पहाड़ को आनकोनी उंटुंदी ई प्रांतंलोने चिरुतपुली प्रसं संचरिस्तुन्नट्लुगा ट्राप कैमराल एर्पाटु द्वारा गुर्तिंचारु इदे चेरुवु दग्गरिकी तनु आहारं तीसुकुन्न तर्वात मंचि नीळ्लु तागडानिकी ई चेरुवु दग्गरिकी वस्तुंदनेदि अधिकारुलु गुर्तिंचडं जरिगिंदि प्रस्तानिकैते आ चेरुवु दग्गरिकी वेल्लालन्ना कूडा चाला ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి నేరుగా అక్కడి వరకు వెళ్ళేందుకు సరైన మార్గం కూడా లేకపోవడంతో ప్రస్తుతం అధికారులు కొంత ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొంటున్న సందర్భం ఒకవైపు కనబడుతుంది మరొకవైపు ఈ పరిసర ప్రాంతాలన్నీ కూడా దట్టమైన చెట్లతోటి అడవిని తలపించలేక దట్టంగా చెట్లు పేర్కొని ఉండడంతో ప్రస్తుతం చిరుతపులికి ఇది ఆవాసంగా మారిందని మనం చెప్పుకోవచ్చు గగన్ పహాడు అటవీ ప్రాంతం నుండి ఈ చెరువు వరకు కూడా గగన్ పహాడ్ చెరువు వరకు కూడా అది రావడం జరిగింది 20 రోజుల క్రితం రాజేంద్ర నగర్ బుద్వేల్లో రోడ్డు పైకి వచ్చిన ఆ చిరుత ఆ తర్వాత మరుసటి రోజు అక్కడ ఉన్న సిబ్బంది కళ్ళు గప్పి నేరుగా ఈ అటవీ ప్రాంతంలోకి వచ్చింది ఇక్కడ ఈ 19 రోజుల నుండి కూడా అది ఇక్కడే ప్రస్తుతం ఆ మకాం వేసుకొని అది ఇక్కడే ఉంది కానీ ఇప్పటివరకు కూడా ఆ బోన్లు ఏర్పాటు చేసిన అంటే అటవీ శాఖకు సంబంధించిన అధికారులు ఇప్పుడు మనం చూస్తున్న ఈ ప్రాంతంలోనే దాదాపు అరడజనకు పైగా కూడా ఆ బోన్లను ఏర్పాటు చేశారు అందులో దానికి సంబంధించిన ఆహారంగా ఎరను కూడా వేసి ఉంచారు అంటే అందులో ఒక కుక్కను లేకపోతే మేకను కొన్నిటిని ఆ విధంగా ఎరగా వేసి ఉంచారు కానీ ఇప్పటివరకు కూడా ఆ బోన్ల వైపు మాత్రం చిరుతపులి రావడం లేదు తన కావాల్సిన ఆహారం కోసం ఇక్కడ వేట కూడా కొనసాగిస్తుంది రాత్రి నుండి తెల్లవారుజాము వరకు ఒక అడవి పందిని కూడా అది వేటాడినట్లో కూడా అధికారులు చెప్పడం జరుగుతుంది ఆ తర్వాత అది లోపల అంటే ప్రధానంగా చిరుతపులి తన వేటను కొనసాగించిన తర్వాత ఆహారాన్ని తీసుకొని చెట్లపైకి వెళ్ళి అక్కడ అది తిరగడం అనేది దాని నైజం అందులో భాగంగానే అది ఆ రకంగా తన దినచర్యను ఒకవైపు కొనసాగుతుంది మరొకవైపు యూనివర్సిటీకి ఆనుకొని ఈ చెరువు ఉండడం ద్వారా కొంత ఆందోళనకర పరిస్థితులు యూనివర్సిటీకి సంబంధించిన వాళ్ళు ఆందోళన వ్యక్తం చేస్తున్న సందర్భం మనకు ఇక్కడ కనబడుతుంది ఒకవేళ అంటే యూనివర్సిటీ ఇప్పుడు మనం చూస్తున్న ఈ కంపౌండ్ వాళ్ళకి గ్రిల్లు భారీ గ్రిల్ ఏర్పాటు చేశారు కాబట్టి లోపలికి వచ్చే అవకాశం లేదు కానీ ఒకవేళ ఆ గ్రిల్లు కూడా లెక్క చేయకుండా పైకి వస్తే మా పరిస్థితి ఏంటి అనేది వాళ్ళలో భయభ్రాంతులు ఉన్నాయి యూనివర్సిటీకి సంబంధించిన సిబ్బంది ఉన్నారు ఎలా అనిపిస్తుంది సార్ మీకు మీకు ఆనుకొని ఉన్న చెరువుల దగ్గరనే చిరుతపులి ఉంది తిరుగుతుంది మీకు ఆ విషయం కూడా తెలుసు మీకు ఎలా అనిపిస్తుంది ఎలాంటి రక్షణ మీరు కోరుతున్నారు అవునండి యాక్చువల్లీ ఇది చాలాసార్లు మేము ఫారెస్ట్ అధికారులకు చెప్పాము కానీ వాళ్ళు ఎవరు కూడా రెస్పాండ్ కావట్లేదు వాళ్ళు ఏమంటారంటే దీని అంటే ఇది చెరువు తర్వాత అంతా ఫారెస్ట్ ఉంది ఉంటం పులి ఉంటమే చిరుత పులి ఉంటమే ఫారెస్ట్లో ఉంది దాన్ని తీసి ఎక్కడ పెడతామని అడుగుతున్నారు వాళ్ళు సో అందుకనే వాళ్ళు ఏమంటారంటే ఇది చూస్తాము ట్రై చేస్తామన్నారు నిన్న మధ్యాహ్నం 1 గంట కూడా ఒక వైల్డ్ బోర్ అది కొట్టింది ఆల్రెడీ అది ఆల్మోస్ట్ వైల్డ్ బోర్ చాలా ఇంజూర్డ్ అయింది ఇంజూర్ అయ్యి మా ఈ లోపల నుంచి వచ్చింది ఈ ఇదే దారి మీరు ఏదైతే చూపెడుతున్నారో ఈ లోపల నుంచే అది వచ్చింది మొత్తం పొట్ట కాళ్ళు అన్ని సగసగం అయిపోయేవి చాలా డ్యామేజ్ అయింది బాడీ అంతా అది నేను కూడా చచ్చిపోయి ఉండొచ్చు మేబీ సో అది ఆల్రెడీ నేను ఎప్పుడు ఇది నిన్న జరిగింది నిన్న మధ్యాహ్నం 1 గంటకి జరిగింది సో నా లెక్క ప్రకారం అయితే ఇది అది అడవి పందులు ఈ కుందేళ్ళు నెమ్మలు ఉన్నంతకాలం మా దగ్గర రాకపోవచ్చు కానీ తర్వాత టార్గెట్ అనేది జనావాసం మీదకి వచ్చేస్తుంది పక్క అందుకే మేము ఆల్రెడీ మన డిఎఫ్ఓ గారితో మాట్లాడాము ఆయన మేము బోన్లు వేస్తామండి మా పర్మిషన్ కావాలి పర్మిషన్ వచ్చాక మేము బోన్లు వేస్తాము వేసి పట్టేస్తాము మీరు భయపడకండి ఎందుకంటే మాది 8 ఫీట్ గోడండి ఇవన్నీ ఆల్రెడీ ఫెన్సింగ్ కూడా చాలా పగడబందీ తయారు చేసుకున్నాము
నా లెక్క ప్రకారం మాకైతే ఏమీ చెట్టైతే లేదు కానీ చెప్పలేం కదా ఎందుకంటే చిరుత అంటే చెట్లు ఎక్కి కూడా వచ్చేస్తుంది మనం అది దానికి ప్రహరీ గోడతో సంబంధం ఏం లేదు అందుకనే మేము ఏంటంటే మా రిక్వెస్ట్ ఒకటే లోపల అందరూ ఎంప్లాయీస్ ఉన్నాము క్వార్టర్స్లో ఉన్నాము ఒకసారి లోపలికి వచ్చాక మనం ఎవరైనా ఇంజ్యూరీ అయ్యాక దాన్ని మనం అప్పుడు ఏమి మనం జాగ్రత్త ఇప్పుడు తీసుకోకపోతే అప్పుడు ఏం చేయలేము ఎవరికైనా అటాక్ చేస్తే అది ఇక్కడ ఇదే చెరువులో వాటర్ తాగుతూ ఉంటుంది ఇక్కడే తిరుగుతూ ఉంటుంది 60 కాలం వన్స్ దానికి ఎప్పుడైతే ఆహారం అయిపోతుందో లోపలికి వచ్చేస్తుంది మా భయం అదే అందుకని మేము ఫారెస్ట్ గారు రిక్వెస్ట్ ఏంటంటే తొందరగా అతి తొందరగా బోలేసి పట్టుకుని దాన్ని 40 ఫారెస్ట్ వదిలేస్తే సేఫ్లో ఉంటామని అన్ని రకాలుగా రిక్వెస్ట్ చేశాము బోన్లను ఏర్పాటు చేసి వెంటనే పట్టుకునే విధంగా అవసరమైన చర్యలు చేపట్టాలని కూడా తాము కోరాము అనేది కూడా వాళ్ళు చెప్తూ ఉన్నారు తొందరలోనే చిరుతపులిని పట్టుకుంటే తాము క్షేమంగా ఉంటామని భావిస్తున్నారు ఎందుకంటే ఇప్పుడు అడవిలో ఉంది కాబట్టి అక్కడ దానికి ఆహారం దొరికినంత వరకు అది అక్కడే ఉంటుంది దానికి ఆహారం ముగిసిన తర్వాత మరి తర్వాత పరిస్థితి ఏంటి ఇక్కడ నుండి అది ఎక్కడైనా తిరిగి వెళ్ళిపోవాల్సి ఉంటుంది కాబట్టి ఆ సందర్భంలో ఒకవేళ యూనివర్సిటీ లోపలికి వస్తే ఇబ్బందికరంగా మారే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఈ లోపలిని చిరుతపులిని పట్టుకుంటే కనుక అందరికీ క్షేమంగా ఉంటుంది అనేది కూడా ఇక్కడ ఉన్న స్థానికులు అలాగే యూనివర్సిటీకి సంబంధించిన సిబ్బంది కోరుతున్నారు. జిల్లా రాజేష్తో రాధ.